కరోనా బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ మహిపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా బారిన పడ్డ పేద కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం, పౌష్టికాహార ప్యాకెట్లు ప్రభుత్వమే అందించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి గ్రామంలో ఉచిత కరోనా చికిత్స కేంద్రాలు నిర్మించాలని దళిత్ శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ మహిపాల్ మహారాజ్ అన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ కటుకూరి రాజు మహారాజ్, మండల కన్వీనర్లు ఎడపల్లి బాబు మహారాజ్, తాళ్లపల్లి అనిల్ మహారాజ్, హరీష్ గౌడ్ మహారాజ్, భీమ్ ప్రకాష్, బడే అమర్ మహారాజ్, ఎల్ మనోజ్ మహారాజ్, లింగంపల్లి సుమన్ మహారాజ్, విక్రమ్, పరశురామ్, శంకర్, ఆనంద్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.